సంవత్సర కాలం పైగా వేములవాడ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు కనిపించడం లేదని వెంటనే అతని ఆచూకీ తెలపాలంటూ కోరుతూ రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బహిరంగ మల్లయ్య ఆధ్వర్యంలో బుధవారం రోజున స్థానిక నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించిన సందర్భంగా వారు మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రజల కష్టసుఖాలు తెలుసుకోకుండా సంవత్సర కాలం విదేశాల్లో తలదాచుకుని ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. ఓవైపు రైతులు, మరోవైపు ప్రజలు అనేక కష్టాలు పడుతుంటే జర్మనీ దేశంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఎమ్మెల్యే వెంటనే రప్పించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామశాఖ కాంగ్రెస్ అధ్యక్షులు శ్యామ మోహన్ రెడ్డి, నాయకులు చిలుకల తిరుపతి మనోహర్, మహిపాల్ రెడ్డి, రెడ్డి నారాయణ, గంగాధర్, ధర్నా మల్లేశం, అభిలాష్, లింగం, మనోజ్ కార్యకర్తలు ఉన్నారు. ముందు చేయాల్సింది ఏంటంటే రెండు దిక్కుల సైడ్ లైన్ సెట్ చేసి రోడ్డు వెలుపు కేంద్రంలో మన ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు 365 రోజులు అయినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా లేకుండా పోయిండు. మరి ఎక్కడున్నాడో అందులో అన్నో ఇన్ని నచ్చినాయి. ఈ ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే ఈ గ్రామానికి పేదవారికి ఏ ఒక్క బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ రాని సందర్భం ఈ ఎమ్మెల్యే గారు చర్య తీసుకోకపోవడమే గరీబ్ వాళ్ళకి అన్నది న్యాయం జరగ జరుగుతలేదని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున